Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో సోమిరెడ్డి కష్టాలు ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ అట. తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతోనే టీడీపీకి అష్ట కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేకానేక సమస్యలతో విలవిల్లాడుతున్న టీడీపీకి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల వేళ ఇవి మరింత పెరిగిపోతున్నాయి. అధికార వైసీపీ వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉంది. ఇక జగన్ తిరుపతి ఉప ఎన్నిక కోసమే ఏకంగా 10 మంది మంత్రులకు బాధ్యతలు ఇవ్వడంతో పాటు వీరిని సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇటు టీడీపీ నేతలను సమన్వయం చేసే బాధ్యతను చంద్రబాబు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సైతం ఇక్కడ బాధ్యతలు చూడమని చెప్పినా ఆయన నియోజకవర్గం రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉంది. అందుకే చిత్తూరు తిరుపతి పార్లమెంటు స్థానాల రాజకీయాలు నేతలతో ఆయనకు కాస్త గ్యాప్ ఎక్కువే. చంద్రబాబు చెప్పిందే తడువుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక కోసం యాక్టివ్ అయ్యారు. నేతలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. అయితే ఆయన్ను 2 జిల్లాల పరిధిలో ఉన్న నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు కదా, లైట్ తీసుకుంటున్నారు. ఇదే అదనుగా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం ఇప్పుడు వచ్చి బొజ్జగింపులు చేస్తే మేము వినాలా అని వారంతా లైట్ తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే సోమిరెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలోనే ఆయనకు వ్యతిరేక వర్గం గట్టిగా ఉంది. ఇప్పటికే 5 సార్లు ఆయన ఓడిపోయినా భరిస్తూ వచ్చామని, నియోజకవర్గంలో తమను ఎదగనీయలేదు సరికదా, కనీసం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి కూడా ఇబ్బంది పెట్టారని వారు వాపోతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను వెంటనే తప్పించేసి ఆ ఫ్యామిలీకి కాకుండా మరో నేతకు బాధ్యతలు ఇవ్వాలని అక్కడ నేతలు కోరుతున్నారు. ఆమె ఒంటెద్దు పోకడల వల్లే పార్టీకి చాలామంది నేతలు దూరమయ్యారని అక్కడ నేతలు చెబుతున్నారు. ఇక ఎస్సీ నియోజకవర్గం అయిన సత్యవేడిలో జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత వర్గీయుల మధ్య వివాదం మామూలుగా లేదు. వారిద్దరికీ ఎంతమంది పార్టీ పెద్దలు వచ్చినా సర్ది చెప్పలేకపోతున్నారు. ఇక మాజీ మంత్రి బొజ్జల నియోజకవర్గం శ్రీకాళహస్తిలో టీడీపీ ఉనికి నామరూపాలు లేకుండా పోతోంది. అక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు సరికదా, ఆ ఫ్యామిలీయే ఎక్కువగా హైదరాబాద్కు పరిమితమవుతోంది. ఇక సూళ్లూరుపేట, గూడూరులో ఉన్నన్ని గొడవలు ఏ నియోజకవర్గంలోనూ లేవనే చెప్పాలి. వీటిని సరిదిద్దకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిన్న చితక నాయకులను, తనతో పాటు ఉండే 5-6 నేతలను వెంటేసుకుని ఉప ఎన్నిక బాస్ నేనే అంటూ హడావిడి చేయడంపై పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి సైతం అసహనంతోనే ఉన్నారట. పనబాక గతంలో నెల్లూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పలుమార్లు గెలిచారు. ఆమెకు ఇప్పటికీ అక్కడ ఓ అనుచర గణం ఉంది. వారిని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తిరుపతి ఉప ఎన్నికకు ముందే సోమిరెడ్డి పార్టీని ముంచేస్తారనే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఆయనకు చాలా ఛాన్సులు ఇచ్చారు. ఈ ఫైనల్ ఛాన్స్ను కూడా ఆయన యూజ్ చేసుకోలేకపోతే నెక్స్ట్ టైం ఆయనకు పార్టీలో ప్రయారిటీ ఉండదనే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ టైంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందరు నేతలను సమన్వయం చేసుకోలేకపోతున్నారే అన్న బాధ నెల్లూరు పార్టీ నేతల్లో ఉంది.